నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ म्यूटीशियन स्वाति हत्य केस लो निंदितुडैन भर्त वेंकट कोटय्यनु अरेस्ट चेसिन टू टाउन पोलीसुलु రైతులను వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల దగా చేస్తుందంటూ విమర్శించిన టీడీపీ రైతు సంఘ నాయకులు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులను భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా లాంటిదని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందిన బాధితులకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద గత సంవత్సరాలలో 172 మందికి 97,55,500 రూపాయలను శుక్రవారం గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తెనాలి నియోజకవర్గానికి ఈ సంవత్సరం 18 నవంబర్ 2022కి 11 మందికి 19,52,000 రూపాయలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. कार्यक्रम में मुनपल चर्सन सय्यद खालेद नसीम पलवर लब्धिदार चीफ मिनिस्टर्स रिलीफ फंड नीचे पदको मंद की पंद याब रेल रूपये अंदर जी पदको मंदिर पदको मंदिर ना आफीस्कोचि लेते कल रकर दींट पटारो वाल వీళ్ళు కాక ఇంకా పెట్టాం అవి కూడా వస్తూ ఉంటాయి. సో వీళ్ళల్లో ఈరోజు చూసుకుంటే ఏలూరు లక్ష్మీనారాయణ ఇతను కరుడు గట్టిన తెలుగుదేశం ఆలపాటి రాజా గారికి అనుంగ శిష్యుడు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం బాగోక వారి కుటుంబం ఇస్తే నాకు నేను ఫార్వర్డ్ చేసి పెడితే ఈరోజు అతనికి 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు చెక్కును ఇప్పుడే వాళ్ళ అమ్మాయికి ఇచ్చాను. కానీ ఏ రకంగా ముఖ్యమంత్రి గారి అలాగే శాసనసభ్యుడిగా ప్రజలందరికీ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆపద సమయంలో వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో ఏ రకంగా పనిచేస్తున్నాం అనే దానికి నిదర్శనంగానే మాట్లాడారు. కానీ ఆ కుటుంబం వాళ్ళు అన్నిదా భావించొద్దని సో నియోజకవర్గంలో మెడికల్ హెల్ప్ కోసం అనారోగ్యం పాలై వాళ్ళందరూ మా దృష్టికొచ్చి సీఎంఆర్ కింద పెట్టుకునే వాళ్ళలో ఎంత పారదర్శకంగా ప్రభుత్వం ఇస్తుందనే దానికి చూస్తాం. అలాగే ఇంకొకళ్ళు బొల్లేపల్లి సాయితేజ 3,50,000 ఇచ్చాం. ఇంకా చాలా మందికి 1,00,000 రూపాయలు 90,000 అలా ఇచ్చాం. ఈ తెనాలి నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక 183 మందికి వాళ్ళకి 1,17,07,000 రూపాయలని సీఎంఆర్వై కింద చెక్కులు ఇవ్వటం జరిగింది. ఇంకా కొంతమంది నాకు ఇచ్చుండే ఇవన్నీ సీఎంఆర్వైకి పంపించుండం. రాబోయే రోజుల్లో వాటిని కూడా శాంక్షన్ అయ్యి ఆ చెక్కులను కూడా రాబోయే రోజుల్లో పంచుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మన తెనాలికి 11 మందికి 19,92,000 రావటం జరిగింది. ఇది మా నాయకులు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారు రికమెండ్ చేసి ఏదైతే పార్టీలకు అతీతంగా అందరికీ ఎవరికైతే మామూలుగా గడప గడపకి మేము పెట్టిన అప్లికేషన్స్ కూడా వెంటనే స్పందించి అక్కడి నుంచి డబుల్ రిలీజ్ అవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రజలను వాళ్ళ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సహాయం చేస్తున్న మా నాయకులు శ్రీ అన్నాబతిని శివకుమార్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తెనాలిలో కలకలం రేకెత్తించిన బ్యూటీషియన్ స్వాతి హత్య కేసులో నిందితుడైన భర్త
కాకల వెంకట కోటయ్యను టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వేరు వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కోటయ్య గురువారం బ్యూటీ పార్లర్లో ఉన్న స్వాతిని కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. మృతి చెందిన భార్య శవంపై పూలమాలలు వేసి నివాళి అర్పించి మరీ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక టూటౌన్ పిఎస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డిఎస్పీ తెలిపారు. భార్యపై అనుమానంతోనే వెంకట కోటయ్య ఆమెను హత్య చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. నిన్న అనగా నవంబర్ 17వ తారీఖు ఉదయం 11:11 సుమారు టైంకి గాంధీనగర్ కెనాల్ టూటౌన్ పరిధిలోని గల గాంధీనగర్లో ఒక మహిళ వివాహిత మహిళ బ్యూటీ పార్లర్లో హత్య గావించబడిందని చెప్పి సమాచారం మేరకు పోలీసు వారు అక్కడికి వెళ్ళి అది సీన్ని పరిశీలించగా అక్కడ ఆ బ్యూటీ పార్లర్ నడుపుతున్న యొక్క అమ్మాయి పేరు ఆ యువతి మహిళ పేరు స్వాతి కాకర్ల స్వాతి. ఆమెకి ఆమె భర్తతో పెళ్ళై 18 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటుంది. భర్తతో ఆమెకి తగాదాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. భర్త ఆమెను అనుమానించడం హింసించడం చేస్తూ ఉన్నాడు. ఈ ఇలాగా హింసించి కొట్టడం ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అమ్మాయి 15వ తారీఖున వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రతిరోజు మార్నింగ్ వచ్చి బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంది. ఈలోపు ఈ ముద్దాయి ఎవరైతే ఆమె భర్త ఉన్నాడో ఆమెను మీద కక్ష పెట్టుకొని ఆమెను ఎట్లాగైనా లొంగ తీసుకోవాలనుకున్నాడు. అలాగే ఆమెని కలవడానికి ఆ రోజు పొద్దున్న వెళ్ళాడు. బ్యూటీ పార్లర్లో ఉంటుందని తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి తిరిగి వచ్చే అని చెప్పేసి ఆమె నువ్వు నీ ప్రవర్తన మార్చుకోకపోతే నేను తిరిగి రాను అని చెప్పి అన్నందుకు ఆమె మీద కోపం పెంచుకొని అతనితో ముందరే ప్రీ ప్లాన్డ్గా కత్తి తెచ్చుకున్నాడు. ఆమెని విచక్షణారహితంగా మెడ మీద మరియు తల మీద ఆ కత్తితో నరికి దాని తర్వాత అతను తెచ్చుకున్న పూలదండలు ఏవైతే ఉన్నాయో ఆమె మీద పెట్టి వెళ్ళాడు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని వర్గాల అణచివేతలు అరాచకాలు మరి ముఖ్యంగా రైతులను దగా చేస్తుందని టీడీపీ రైతు విభాగం నేతలు మండిపడ్డారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలుగు రైతు నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటూ వాళ్ల పార్టీ పేరులోనే రైతును జోడించి మరీ రైతు నేతలను పట్టించుకోకుండా దేశానికి అన్నం పెట్టే రైతులను మరింత పాతాళంలోకి నెట్టే విధంగా వైసీపీ పెద్దలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రబీ సీజన్లో రైతులను ఆదుకునే విధంగా ఒక్క పని చేయకపోవటం విచారకరమని కనీసం ఈ రబీ సీజన్లో అయినా రైతులను ఆదుకోవాలని లేకుంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. తెనాలి మండల తెలుగు రైతు అధ్యక్షులు టి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా తెలుగు రైతు కార్యదర్శి ముసలయ్య, తెనాలి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోపల శ్రీను, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కంచెల ఏడుకొండలు మాట్లాడారు. కార్యక్రమంలో కేసిన కోటేశ్వరరావు, ఎడ్లపల్లి రాకేష్, గుమ్మడి ప్రసాద్, కటవరం గిరి, మల్లవరపు విజయ్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, బొబ్బిళ్లపాటి ప్రసాద్, దొప్పలపూడి శ్యామ్, రాజు, భూషణం, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆర్బీకేలో కూడా దాని యొక్క రేట్లు మరియు అలాగే ముందస్తుగా గోతాలు ఆర్బీకేలకి ప్రభుత్వం వారు పంపించవలసి ఉన్నది. అలాగే తేమ నిర్ధారించే మిషన్లు పంపించవలసి ఉన్నది. సత్వరం స్పందించి ప్రతి ఆర్బీకేలో కూడా మరి ముందస్తు చర్యలు చేపట్టవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం వారు ఆర్బీకేల ద్వారా డిఏపీ ఎరువును పంపిణీ చేసే విధానంలో 2 రోజుల ముందు డబ్బులు కట్టించుకొని మరి డిఏపీ రైతులకు ఇచ్చి ఉన్నారు. అలాగే మా దగ్గర ధాన్యం తీసుకునేటప్పుడు కనీసం 1 వారం రోజుల్లో రైతులకు డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. మరి నెలలో అంటే మరి రైతు తర్వాత మనం మొక్కజొన్నకు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా రైతులు చాలా ఇబ్బంది పడతారు. మేము కొంటాము, పలానా రైతు కేంద్రం ఓపెన్ చేస్తున్నాం, మాటలు చెప్పట్లేదు. చెప్పడమే కానీ దాతాలు మాటలేం కాంటట్లేదు. దాంట్లో మరి బోకరాలు పెట్టిందంటే లారీకి ఎంత ఎత్తే మేము వేసుకెళ్తాను. ఓలా ఇబ్బంది, గోతాలు ఇవ్వట్లేదు. గోతాలు ఇవ్వమంటే ఆడు గోతాలు ఇడు, ఈడ లారీ ఇవ్వడాను 2 ఏళ్ళు ఇస్తే వాడు ముందు వస్తున్నాడు. ఒక సీరియల్ ప్రకారం లేదు. అలా జాలమాను రైతుని మీరు దాంట్లో చేసుకోండి, మేము ఇస్తాం. రైతు బలాస్ అన్నారు, రైతు బలాస్ ఎవరు రావట్లేదు. తర్వాత పంట నమోదు చేసుకోమన్నారు, పంట నమోదు చేసుకున్నారు. మరి కాలం దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చినప్పుడు కదా మరి దాన్ని స్పందించి మేము ఎంత కొంటాం, ఎంత కొనవండి, ఒక రేటు తెలియాలరా, దానికి తేమ శాతం ఎంత ఉంది, మరి ఎన్ని అని చెప్పి మరి త్వరలోనే 10 రోజుల్లోనే మీరు కేంద్రం ఓపెన్ చేయకపోతే మేము తెలియజేసిన తరఫున
ఓబీసీ రిజర్వేషన్ అంశంపై వివిధ కుల సంఘ నాయకుల సమావేశం శుక్రవారం పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెనాలి వేమూరు నియోజకవర్గ కుల సంఘ నాయకులు, వివిధ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు మాట్లాడుతూ, ఓసీలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము ఆక్షేపిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఓసీలకు 10% రిజర్వేషన్ల కల్పనకు పిటిషన్ వేసిన సందర్భం సహేతుకంగా లేదని, బీసీలకు జనాభా ప్రాతిపదికన 50% రిజర్వేషన్ల కల్పనకు తాము ఏళ్ల తరబడి పోరాడుతుంటే స్పందించని, దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం ఓసీ విషయంలో స్పందించడంలోని ఆంతర్యాన్ని గమనిస్తున్నామని, 15% ఉన్న ఓసీలు 80% ఉద్యోగాల్లో రాణిస్తున్నారని, కేంద్రానికి న్యాయ వ్యవస్థలకు ఇది కనపడకపోవడం తాము చేసుకున్న దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పుని నిరసిస్తూ ఈ నెల 21న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిరసనల కార్యక్రమం చేపట్టడం జరిగిందని, 26 జిల్లాల కలెక్టర్ల కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని, ఆ రోజు నిరసన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. జరగబోయేటువంటి 21వ తారీఖున సోమవారం నాడు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ ఇస్తూ హైకోర్టు న్యాయమూర్తులు తీర్పుని ఇవ్వటం జరిగింది. ఆ తీర్పులో ముగ్గురు ఓబీసీలకి వ్యతిరేకంగా, ఇద్దరు న్యాయమూర్తులు అనుకూలంగా తీర్పుని ఇవ్వటం జరిగింది. కానీ దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి 56-57% ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలకి ఈరోజు వరకు కూడా సరైనటువంటి సముచితమైనటువంటి న్యాయం జరగట్లేదు. ఇవాళ 10% పెంచితే దాదాపు 60% అవుతూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా. గతంలో సుప్రీంకోర్టులో కూడా 13 న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్ చెల్లదు అని చెప్పారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు 9 సిట్టింగ్ జడ్జీలతో వారు కూడా అదే రకమైన తీర్పుని ఇవ్వటం కూడా జరిగింది. ఇన్ని తీర్పులు ఓబీసీలకు అనుకూలంగా ఇచ్చినప్పుడు కేవలంగా 3 న్యాయమూర్తులు ఓబీసీలకి వ్యతిరేకంగా తీర్పుని ఇవ్వటం అనేది మేము చాలా దురదృష్టకరం. మొన్న కేంద్ర ప్రభుత్వం ఎన్నో దేశాలుగా బీసీల రిజర్వేషన్ పెంచమని చెప్పేసి బీసీలు ఎన్నో పోరాటాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి కొన్ని దిశ ఉద్దేశాలు చేసి సుప్రీంకోర్టు మరి అగ్రికుల నాయకులకు 10% రిజర్వేషన్ ఇవ్వటం మేము జీర్ణించుకోలే పోతున్నాం బీసీలందరం కలిసి. దాని సందర్భంగా రేపు 21వ తారీఖు సోమవారం 26 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో కేంద్ర శంకరరావు గారి నాయకత్వంలో కలెక్టరేట్ ముట్టడిస్తున్నాము. దానికి పార్టీలు అతీతంగా అందరం కలిసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకు. శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం లభిస్తాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు తెలిపారు. శుక్రవారం రామలింగేశ్వరపేటలోని రామాయణం వేణు భానుమతి దంపతుల బృందావన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 10వ వార్షికోత్సవం సందర్భంగా శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గుడ్డు, మాంసాహారం తినడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరిగి బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, పక్షవాతం వంటివి వస్తాయని, శాకాహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చునని డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు తెలిపారు. తెనాల్లోనే ఇంతకుముందు కూడా 2-3 సార్లు శాకాహార ర్యాలీలు నిర్వహించాం. ఇప్పుడు ఈ శాకాహారం ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా తెలియాలి, శాకాహారం అందరూ శాకాహారం అంతా కూడా పూర్తిగా ఆరోగ్యకరమైన ఆహారం, సురక్షితమైన ఆహారం. మాంసాహారం వచ్చేదలికి వాటన్నిటిలో అనేక రకమైన పాయిజన్స్, ముఖ్యంగా కొంత చనిపోయిన జంతువులు ఇవ్వటం వల్ల విషపూరితం అవుతున్నాయి. ఇంకా మరికొంత వ్యాపార దృష్టిలో ఈ మేకల్ని కోళ్ళని పెంచి వాటికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, అంటే వాటికి కండబట్టి అవి 2 కేజీలు వచ్చి 5 కేజీలు ఆ విధంగా వస్తే వాళ్ళకి లాభం అనే ఉద్దేశంతో వాటికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. అవి ఇవ్వటం వల్ల ఆ కోళ్ళు మేకలని అనేక రకాలమైన జబ్బులు గురవుతున్నాయి. మళ్ళీ అవి తగ్గడానికి యాంటీబయాటిక్స్ కూడా హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇస్తే కానీ తగ్గని పరిస్థితి, స్టెరాయిడ్స్ వాడుతున్నారు కాబట్టి అవి కూడా ఇవ్వటం జరుగుతుంది. కార్యక్రమంలో శంకర్రావు, రాంబాబు, సత్యనారాయణ, ఎం రాజు, మల్లికార్జున, రమేష్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ నేతృత్వంలోని బృందావన్ పిరమిడ్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మహాకరుణ సద్భావన యాత్ర నిర్వహిస్తున్నాము. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాటి ప్రాణుల పట్ల ప్రేమ, కరుణ, దయ కలిగి ఉండాలని, ఏ మనిషి అయితే ప్రేమ దయాకరుణ కలిగి ఉంటారో వారు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారనే చెప్పి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే
పిరమిడ్ శక్తిని కూడా అందరూ ఉపయోగించుకోవాలి, ధ్యానం చేయాలి. తద్వారా ఈ తెనాలి పట్టణం అంతా కూడా ఆయుర్ ఆరోగ్యాలతో ఆనందంతో జీవించాలనే విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.